ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రైతు సంక్షేమం గురించి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిరుచి, తెలంగాణలో రైతు బాగుపడాలి, తెలంగాణలో రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, అందుకొరకే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకున్న సమస్యలు కానీ రైతు పడుతున్న ఆవేదన వారికి స్వయంగా తెలుసు కాబట్టి ఇలా రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విధంగా రైతులకు మేలు చేసడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు 7 నెలలు అవుతుందండి, 7 నెలలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము. అదేవిధంగా ఈరోజు ఏదైతే హరీష్ రావు గారు ఛాలెంజ్ విసిరారు, రుణమాఫీ చేయలేరు, చేస్తే నేను రాజీనామా చేస్తాను. బట్ హరీష్ రావు మళ్ళీ చెప్తున్నారు ఆగస్టు 15 వరకు అందరికి 2 లక్షల రుణమాఫీ చేయకపోతే, 6 గ్యారెంటీలు అందులోని 13 హామీలు నెరవేర్చకపోతే నేను రాజీనామాకు సిద్ధం, మీరు రాజీనామా పత్రాన్ని రెడీ పెట్టుకోవాలి, సిద్ధంగా ఉండాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎన్నో వేదికల మీద ఆయన విషం కక్కిండు, రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడాలి, రైతులు వ్యవసాయం పంటలు వేసుకోవాలనే ఉద్దేశం నుంచి ఇద్దరు ఎవరు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిద్ర లేని రాత్రులు గడిపినలో ఎలాంటి సందేహం లేదు. అందుకొరకే ఈరోజు ఆగస్టు 15 వరకు కాదు, ఈరోజు 1 లక్ష రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు స్వయంగా నాట్లేసిన ముఖ్యమంత్రి తెలంగాణలో కానీ 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతన్నలకు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినా నిలబెట్టుకున్నాం, తొలి రోజే 11,50,000 కుటుంబాలకు. ఒక నిమిషం, రామూర్తి గారు మీ ఆడియో నేను వింటాను, మీ వర్షన్ నేను తీసుకుంటాను, దయచేసి ప్లీజ్ కోఆపరేట్. ఈ రోజు 11,50,000 మందికి ఈ రోజు వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో మరి డబ్బులు పడ్డాయా లేదా అని సందర్భంగా నేను, 4 గంటలకైతే అనుకున్న ప్రకారంగా మాట ఇచ్చి మడప తిప్పని ముఖ్యమంత్రి ఎవరంటే మా రేవంత్ రెడ్డి గారు. కరెక్ట్ సెక్రటరీ 4 గంటలకు బటన్ మొక్కితే ఇలా అందరి ఖాతాల్లో ఈరోజు డబ్బులు పడి ఇలా ఆనంద డోలికల రైతులు మునిగి తేలుతున్నారని సందర్భంగా ఆ వేడుకలో భాగంగానే నేను ఈరోజు గాంధీ భవన్ నుంచి ఆ సంబరాల నుంచి మీ స్టూడియోకి వచ్చిన ఆ సంబరాలు ఇంత ముందు రామూర్తి గారు అంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, మీకు పచ్చగా ఉంటే ఊరంతా పచ్చగా కనిపిస్తానట్టు మీరు గాంధీ భవన్ కు వస్తే తెలుస్తుంది రైతులు ఎంత మంది వచ్చారు ఇలా వరంగల్, కరీంనగర్, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. రామూర్తి గారు 1 సెకండ్, మీ ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలే, వానకాలం రైతు భరోసా ఊసు లేదు, వానకాలం రైతు భరోసా ఏమైపోయింది, 30 లక్షల ఎకరాలకు ఇస్తారనుకున్న రైతులకు ఎకరానికి 7,800 చొప్పున రావాల్సినవి, 10,000 కోట్ల రూపాయలు రావాలి, వాటిని ఎగ్గొట్టారు, అవి ఈరోజు మీరు రైతు రుణం